గూడూరు పట్టణంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక రైల్వే స్టేషన్ నుండి ఆర్ఎన్బి అతిథి గృహం వరకు చెగువీర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మండల సురేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అతిథి గృహం నందు రాష్ట్ర సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి చేత భారీ కేక్ కటింగ్ చేపట్టి తదనంతరం మహిళలకు చీరలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు బత్తిన విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరలా ఈ రాష్ట్రంలో రాజ్యం రావాలంటే, మరలా ఈ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే, మరలా ఈ రాష్ట్రంలో కృష్ణదేవరాయల రాజ్యం రావాలంటే, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జనహృదయ నేత, జననేత దివంగత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాజ్యాలన్నీ ఈ సంక్షేమ రాజ్యాలు రావాలండి, ఖచ్చితంగా కూడా ఈ 9.5 సంవత్సరం ఎవరైతే ఆయన అడుగులో అడుగు వేస్తూ ఓదార్పు యాత్ర అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ పార్టీకి చాకరీ చేస్తూ ఈ పార్టీ తప్పక వేరే సైడ్ అటు ఇటు కన్నెత్తి కూడా చూడకుండా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, రాజశేఖర్ రెడ్డి గారి శ్రేణులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంటే ఏదో ఆశించో, లేదు ఇంకేదో వస్తుందనో, ఇంకేదో ఒరగబెడతామనో ఇక్కడికి రాలేదు. ఏ రోజైతే ఓదార్పు యాత్ర ఆయన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ అవమానించి ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చాడో, ఆ మరుసటి నిమిషం నుంచి ఆయనతో కూడా పయనం చేయటం మొదలుపెట్టారు అందరూ కూడా. నిజంగా ఈరోజు ఇంత దాదాపు 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేం కానీ, అలాగే ఆయన యొక్క 47వ జన్మదిన సందర్భంగా 47 కిలోల కేకులు కట్ చేసి ప్రతి ఒక్క జగనన్న అభిమానికి అందజేయడం, దీనికి పెద్దలు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలోని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారనంటే, 2019లో సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు కాదు 174 సీట్లు కట్టబెట్టే దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన, నిరంకుశ పాలన ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మన జగనన్నకు వస్తున్న ఆదరణ కానీ, అప్పును చేర్చుకునే విధానం కానీ, గత 9 సంవత్సరాల నుంచి మన జగనన్న నిరంతరం ప్రజల మధ్యన ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఒక నిరంతర శ్రామికుడిలాగా, ఒక నిరంతర కర్షకుడిలాగా, ఒక శ్రామికుడై, ఒక కర్షకుడై ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్క బడుగు బలహీన మధ్యతరగతి ఎగువ ప్రతి ఒక్కరికి ఆయన యొక్క పాలనలో అభివృద్ధి ఎలాగ ఉంటుంది, ఎలాగ చేస్తాం, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా అందజేసే విధంగా ఆయన నవరత్నాలు అనే 9 పథకాలను రూపొందించున్నాడు. కాబట్టి ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి అంతిమ రోజులు దగ్గరకు వచ్చేసాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. రాబోయేది జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం, ఒక సువర్ణయుగం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో ఉన్న పెద్దలందరి ఆశీర్వాదాలు, అభిమానాలు మా యొక్క ఆరాధ్య దేవుని జగనన్నకి అందించాలని, అలాగే మాలాంటి యువకులు కొన్ని 1000 లక్షల మంది యొక్క సామర్థ్యం శక్తి జగనన్నకి ఇంకా రావాలని చెప్పి మా శక్తి సామర్థ్యాలు కూడా ఆయన తీసుకొని ఇంకా అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఇంకా మరింతగా ముందుకు పోవాలని చెప్పి కోరు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలకి ఒక ప్రణాళికబద్ధంగా సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాలో
ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. ఆయన యొక్క మనోభావాలు, ఆయన యొక్క సంకల్పం, ఆయన కోరుకున్నటువంటి అన్నీ జరగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యాలన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జగన్ గారి వెంట ఇక్కడ సమావేశమైన యువతంతా తోడుగా నిలిచి మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని, వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, దేశానికి ఆయన వల్ల మనం అంతా మంచి పొందాలని వారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషకరమైన దినం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నామంటే ఇంత ఆనందోత్సాహాలతో మనం జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని కోట్లాది మందిని, కోట్లాది మంది హృదయాలను దోచుకుని ఈరోజు లక్షలాది మందితో ప్రచారం చేసి ఆయన ఈరోజు తన రాష్ట్రం కోసం, తన తండ్రి ఆశయాల కోసం ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఇన్ని కష్టాలు పోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనమందరం కలిసి ప్రయాణం చేసి జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం ప్రయాసపడాలని, ఆ కంకణ కట్టుకోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గూడూరు పట్టణంలో పెద్దలు ఎల్ఎస్రీ గోపాలరెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగున ప్రజల నీరాజులు అందుకుంటూ ప్రతి ఒక్క వర్గాల సంక్షేమ పదాలను ప్రకటిస్తూ ముఖ్యంగా నవరత్నాలను మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి ఈ ప్రతి ఒక్క అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక జన్మదిన స్వాగతం చెప్తున్నాను.